नमस्ते नेनु मी शिव वेलकम टू मरोकोण ఈ రోజు వినాయక స్వామిని చూసి నాకు నిజంగా జాలేసింది సహజంగా వినాయక స్వామి ఈ చెవులతో ఎన్నో పాపాలు వింటూ ఉంటారు ప్రతిరోజు అలాగే ఈ నోటితో ఎన్నో పాపాలు కూడా ఘోరాలు కూడా చూస్తూ ఉంటారు సరే భగవంతుడిగా ఆయన ఇవ్వాల్సిన తీర్పేదా ఆయన ఇస్తారు ఇది సహజం కానీ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ రోజు వినాయక స్వామిని అడ్డం పెట్టుకొని చేసిన రాజకీయాలు మాత్రం ముక్కును వేరేసుకుంటారు అందరూ కూడా చూసి వీరి రాజకీయాలకి మామూలుగా అసెంబ్లీలో తిట్టుకుంటా ఉంటారు కొట్టుకుంటా ఉంటారు రోడ్లపైన కూడా కొట్టుకుంటారు తిట్టుకుంటారు చివరికి అవి సరిపోలేదేమో మరి అసెంబ్లీలు రోడ్లు అవి కూడా ఏకంగా ఆలయంలోనే పెట్టేశారు దుకాణం అంతా కూడా వీరి రాజకీయాలకు భగవంతుడు కూడా వాడేసుకుంటున్నారు ఒక పక్క తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మరొక పక్క మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వారి దంపతులు ఇద్దరు అటుపక్క ఆయన ప్రమాణం చేస్తానంటాడు ఇటుపక్క ఈయన ప్రమాణం చేస్తానంటారు అది కుదరలేదనుకుంటా వినాయకుడు సాక్షిగా ఆ విగ్రహం సమక్షంలోనే ఆలయంలోనే ఇద్దరు కూడా వాగ్వివాదానికి దిగారు అక్కడ రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు ఇంకేమంటే పవిత్రం అసెంబ్లీ పవిత్రమైంది మామూలుగా ప్రజా సమస్యలు పరిష్కరించి ఒక వేదిక దాన్ని భూతమయం చేశారు దాన్ని వివాదాలకు నిలయంగా మార్చేశారు ఆ రోడ్ల మీద కూడా ఇదిగో సవాల్ నూరా నూరా అంటే అని కొట్టుకుని తిట్టుకునేదాకూడా రోడ్ల మీద కూడా జరుగుతోంది ఏకంగా ఇప్పుడు పవిత్రమైన ఆలయాల దగ్గరకు కూడా వీళ్ళ రాజకీయాలను తీసుకెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది అని మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపైన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన రామకృష్ణారెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు ఈ ఏడాదిన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎన్నో అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారు దాదాపుగా 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు మైనింగ్ మాఫియా చేయిస్తున్నారు అలాగే నియోజకవర్గంలో దొంగసారాగా ఆపిస్తున్నారు వైసీపీ నేతల ఇళ్లలోనే పేకాట క్లబ్బులు కూడా నిర్వహిస్తున్నారు అలాగే అధికారులకు సంబంధించిన బదిలీలు వాటిల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు దానికి ప్రతిగా ఎమ్మెల్యే నేను బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నేను ప్రమాణం చేస్తాను ఆ ఆరోపణలన్నీ అవాస్తవం కావాలంటే మీరు రండి అని సవాల్ విసిరాడు ఈయన కూడా ఆ సవాల్ని అయితే స్వీకరించారు ఎవరు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మొత్తానికి ఈరోజు వీళ్ళ రాజకీయ పంచాయతీ అంతా తీసుకెళ్ళి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో పెట్టారు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు మరి యుద్ధానికి ఏమైనా వెళ్తున్నారో మరి 2:30కి టైం ఫిక్స్ చేసుకుని మొదట ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వెళ్ళి ఆయన సతీమణితో సహా ప్రమాణం చేశారు ఆ ఆరోపణలన్నీ అవాస్తవం ఆ తర్వాత 10 నిమిషాలకి ఆయన వెళ్ళారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన కూడా భార్యతో సహాయ వెళ్ళి ఆయన కూడా ఆయన ముందే ప్రమాణం చేశారు ఇదిగో మీరు ప్రమాణం సరిగ్గా చేయలేదంటే మీరు ప్రమాణం సరిగ్గా చేయలేదని అక్కడ వినాయక స్వామి విగ్రహం ముందే మరలా వాగ్వివాదానికి దిగారు వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులు కూడా తిట్టుకున్నారు పవిత్రమైన ఆలయంలో పోలీసులు కూడా కళ్ళప్పగించి కూడా చూశారు అసలు ముందు పోలీసులు పర్మిషన్ ఇవ్వకూడదు ఇలాంటి వ్యవహారాలకి కానీ ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి పర్మిషన్ ఇచ్చారు ఈయనకి పర్మిషన్ ఇచ్చారు కాకపోతే వాళ్ళ తరఫున ఒక 5 సభ్యులు మాత్రమే గుడికి తెచ్చుకోవాలని కూడా కొంచెం ఉచిత సలహా కూడా ఇచ్చారు ఎంతటితో ఆగకుండా మామూలుగా అసలు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళని నివారించాల్సింది పోయి 144 సెక్షన్ విధించారు అనపర్తిలో బిక్కవోలులో 30 సెక్షన్ కూడా అమల్లో పెట్టారు వీళ్ళు బాగానే ఉన్నారు ఎమ్మెల్యే బాగున్నారు మాజీ ఎమ్మెల్యే బాగున్నారు కానీ ప్రజలకే వచ్చినాయి తెప్పలు వీళ్ళ రాజకీయాలకి వీళ్ళ సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి ప్రజలు బలి కావాల్సి వచ్చింది ఎటు వెళ్ళాలన్నా కూడా 144 సెక్షన్ ఉంది ఈ రోజంతా కూడా మరి ఇలాంటి వ్యవహారం ఏంటో మనకు అర్థం కాదు ఇప్పుడు ఒక అవినీతి ఆరోపణలు మీరు చేశారు నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సరే ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తే మీరు సాక్ష్యాధారాలతో నిరూపించి మీడియా ముందో ప్రజల ముందో పెడితే ప్రజలే చూసుకుంటారు ప్రజలే రాబోయే రోజుల్లో తీర్పిస్తారు సరే నా పైన ఆరోపణలు వచ్చినాయి ఇదిగో అని చెప్పేసి మీరైనా వెళ్ళి చూయించుకోవాలి అంతేగాని మీ రాజకీయాలకు తీసుకెళ్ళి భగవంతుని వేదికగా పెడితే అంటే ఇద్దరు ప్రమాణం చేశారు అంటే ఇద్దరు నిజాలే చెప్తున్నారా అది ఎలా సాధ్యమవుతుంది ఒకటి ఆయన చేసినవి నిజమైన ఆరోపణలైనా అయి ఉండాలి లేదా నిరాధార ఆరోపణలైనా అయి ఉండాలి లేదా ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా ఆయన అవినీతికి పాల్పడి ఉండొచ్చు లేదా పాల్పడకపోనివచ్చు మరి ఇద్దరు ప్రమాణం చేశారంటే ఇద్దరు నిజమని ఎలా నమ్మను ఒకరు నిజం చెప్పు ఉండొచ్చు ఒకరు అబద్ధం చెప్పి ఉండొచ్చు మొత్తానికి వీళ్ళ నిజాలకి అబద్ధాలకి సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి సత్య ప్రమాణాలకి ఏదైతే లక్ష్మీ గణపతి స్వామి ఉన్నారో ఆయనే సాక్షిగా నిలిచారు ఆయన ప్రస్తుతం చెప్పలేరు కదా తీర్పు కాలక్రమేణా అదేంటనేది తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారనేది మరి దీనిపైన మరి ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో మరి ఆయన అధిష్టానం
ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకున్నారా, సంపాదించారా, పార్టీ పెద్దల్ని సంప్రదించకుండానే ఇలా సవాళ్ళకు వచ్చారా? మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, మరి ఆయన చంద్రబాబుతో సంప్రదించారా లేదా ఇది మాత్రం ఎవరికీ తెలియదు. మొత్తానికైతే ఇద్దరి సవాళ్ళు ప్రతి సవాళ్లతో తూర్పు నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే భగవంతుని బలి చేయడం, ఇక్కడ ప్రజల్ని బలి చేయడం, బలి చేయడం అంటే అదే భగవంతుడిని ఆయన అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మాత్రం కొంత ఎవరికి కూడా మింగుడుబడిన పరిస్థితి అయితే ఉంది. మరి ఆ వ్యవహారం మీరు కూడా చూడండి ఆ వీడియోలో ఎలా అయితే ఉన్నారో గుడి ముందు, ఆ గుడిలోనే విగ్రహం ముందే ఏ విధంగా ఇద్దరు కూడా వాగ్వివాదానికి పాల్పడుతున్నారో ఒకసారి మీరు చూస్తే ముక్కును వేలేసుకోవడం మానరు. మాజీ శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కాపవరం మైనింగ్ విషయం, అదేవిధంగా నా హయాంలో పేకాడి క్లబ్లు, అదేవిధంగా మరి పేకాడి క్లబ్లతో పాటు అక్రమసారా వ్యాపారాలు నేను చేస్తున్నానని, దానికి నాకు ముడుపులు అందుతున్నాయని, అదేవిధంగా ఎక్సైజ్ సిఐని సస్పెన్షన్ చేయించిన టైంలో ఆయన సూట్ కేసుతోటి నాకు మరి ముడుపులు చెల్లించాడని, అంతేకాకుండా మిగతా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లో నేను అమౌంట్ సీఎంకి ఇవ్వకుండా నేను మరి అందులో కొంత కాజేశానని, అంతేకాకుండా పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి వారికి ఇచ్చిన అమౌంట్ నేను తగ్గించి ఇచ్చానని ఇటువంటి ఆరోపణలు చేశారు. దీనిపైన భగవంతుడు సాక్షిగా ఒక్క రూపాయి కూడా నాకు ముట్టలేదు, నాకు నా కుటుంబ సభ్యులకు ముట్టలేదు అని దైవ సాక్షిగా, ముఖ్యంగా వినాయకుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సాక్షిగా గణపతి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ గారి భార్య నేను ఆదిలక్ష్మిని. నేను కానీ నా భర్త కానీ ఎమ్మెల్యే అయిన సమయం నుంచి 24 నుంచి కూడా ఒక పైసా కూడా మేము ఎరవు అని చెప్పేసి నా భర్త చెప్పేవన్నీ కూడా నిజాలని వాస్తవాలని నేను ప్రమాణం చేస్తున్నాను. దేవుడు అనేవాడు ఉంటే మా మీద వచ్చిన అసత్యారోపణ అన్నిటికీ శిక్షించాలని చెప్పి ఏ వాళ్ళు మమ్మల్ని అందరినీ మా తప్పుంటే మమ్మల్ని శిక్షించాలి, వాళ్ళ తప్పుంటే వాళ్ళని శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా లక్ష్మీ గణపతి స్వామి వారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నల్లపల్లి రామకృష్ణారెడ్డి, నేను 2014 నుంచి 2019 వరకు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యుడిగా వ్యవహరించడం జరిగింది. ఈరోజు అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూమి ఉందో 200 ఎకరాలు, దాంట్లో అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. మరి అక్రమ మైనింగ్ సాగుతున్నప్పుడు నిరోధించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి లేదా ఆయనకి సంబంధం లేకపోతే దాన్ని నిరోధించి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయితే ఈ తతంగం అంతా కూడా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రముఖ న్యూస్ ఛానల్ ఏవైతే ఉన్నాయో తెలుగులో 1 న్యూస్ ఛానల్, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా లైవ్ కార్యక్రమాలు, దాని మీద చర్చలు, మళ్ళా డిబేట్లు, ఎవరికి పనికొస్తుందని? ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేస్తే, వాటి మీద సత్య ప్రమాణాలు చేస్తే లైవ్ కవరేజ్లు ఇవ్వటం గంటల తరబడి, ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు, దేశంలో ఏ సమస్యలు లేవు, రైతుల సమస్యలు లేవు, ప్రజల సమస్యలు ఏమీ లేవు, ఆ అవినీతి ఆరోపణలు వాళ్ళిద్దరూ కొట్టుకునేది బాగా కావాలి, ప్రజలు బాగా చూడాలి, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలి, ఇది పరిస్థితి. ఇవాళ నేను ఆరోపణలు చేసిన తర్వాత చెప్పాలి.
మీకంత చేతన అయితే నిజంగానే అవినీతి కాదా ఆ వ్యవహారం తీసి బయటపెట్టండి ఒక నిఘా ఏర్పాటు చేయండి ఇదిగో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ అక్రమాలుగా పాల్పడుతున్నారు సాక్ష్యాలతో పట్టుకోండి మీడియా పని అదే కదా కానీ అది చేయట్లా ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొట్టుకునేది మాత్రం కావాలి సాయంత్రం దాకా ఉదయం అంతా ఉదయం నుంచి దాదాపు గంటలు గంటల పాటు ఆ కవరేజ్ అంతా ఇవ్వాలి లైవ్ కవరేజ్ ఇప్పుడు ఈ అంశం కూడా మేము ఎక్కువ విడతనే వదిలేస్తున్నాం ఎందుకంటే భగవంతుడు సాక్షికి ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు కాబట్టి ఒకసారి చెప్పాలి కాబట్టి ఎక్కువ వీడియోతో వదిలేస్తున్నాం ఎప్పటికైనా సరే తెలుగు మీడియా కొంచెం మారితే బాగుంటుంది ఈ వీడియోపైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.